నిజాంపేట మండల కేంద్రంలోని పలు ఎరువుల విత్తనాల దుకాణాల్లో జిల్లా వ్యవసాయ అధికారి పరశురామ్ నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విత్తనాలు ఎరువులతో పాటు పలు రికార్డులను ఆయన పరిశీలించారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని, నాణ్యమైన విత్తనాలు తీసుకురావాలని దుకాణదారులకు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన పంటలను వేసుకోవాలని, మొక్కజొన్న పంటకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు వేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన రైతులకు సూచించారు. ఎరువులు విత్తనాలు అధిక ధరల అమ్మితే అట్టి దుకాణదారులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అధిక ధరలకు అమ్మకూడదని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి సతీష్, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు నిజాంపేట మండల కేంద్రంలో స్థానిక వ్యవసాయ అధికారితో పాటు మరి కొన్ని ఎరువుల దుకాణాలు మరి విత్తనాల దుకాణాలు తనిఖీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం ఏంటంటే మనకు గవర్నమెంట్ నిర్ణయించిన ప్రకారం ఈ నియంత్రిత సాగులో భాగంగా మొక్కజొన్న గతంలో వేసిన విస్తీర్ణం అంతా కూడా ఈసారి కంది పంటకు మరియు పత్తి పంటకు మనం డైవర్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా దాదాపు ఈసారి 1000 ఎకరాలు పత్తి కూడా పోయిన సంవత్సరం కన్నా ఈసారి పెరిగే అవకాశాలు ఉన్నాయి నిజాంతర మండలంగా. అదేవిధంగా కంది కానీ పెసర్ల విస్తీర్ణం కూడా పెరగబోతుంది. కాబట్టి దానికి అనుగుణంగా మరి విత్తనాలు ఏమైనా ఏ రకమైన విత్తనాలు అందుబాటులో ఉన్నాయి, అది వాటికి సర్టిఫైడ్ చేయడమా కాదా అనే విషయాలు తెలుసుకోవడానికి ఈరోజు నేను కొన్ని విత్తనాల దుకాణంలో తనిఖీ చేయడం జరిగింది.